వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచలంచలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. గద్దరన్నతోటి నాకు పరిచయం ఎట్లా జరిగిందంటే, నేను మా ఊళ్ళోనే 77లో నాది ఎస్ఎస్సి బ్యాచ్. ఆ సందర్భంగా మాకు గద్దరన్న మా ఊరికి వచ్చాను మొట్టమొదటిసారి. అంటే మాకు అప్పుడు, నేను విద్యార్థిని కాబట్టి నాకు అంతగా తెలియదు ఆయన గురించి. సరేలే అని జన్నాట్య మండలి ఈ క్లాసెస్ పెడితే అందులో నన్ను కూడా ఒక కళాకారుడిగా గుర్తించి, అంటే జనరల్గా క్లాసులకు పిలుస్తుంటారు విద్యార్థులు, కొంచెం టచ్ పాట టచ్ ఉంటే అలాంటి పిల్లల్ని స్టూడెంట్స్ని కూడా పిలిచి పాడిద్దామన్న ఉద్దేశంతో గద్దర్ గారి క్లాసులకు పిలిచిండ్రు. సరే ఆ రోజు ఊక విన్నాము అంతే. చూశాను 79లో మా ఊళ్ళో కూడా ప్రోగ్రాం ఇచ్చిండ్రు గద్దర్ గారు. అయితే అప్పుడు కూడా నేను లేను. ఎందుకు లేను అంటే 77లో ఎస్ఎస్సి బ్యాచ్ అయిన తర్వాత 78లో నాకు మ్యారేజ్ అయింది. అంటే 17 ఇయర్స్లోనే నాకు మ్యారేజ్ జరిగింది. ఒకసారి ఆ 9th క్లాస్లో మీరు రాసుకున్న పాట నాకు ఒకసారి వినిపిస్తారా? గుర్తుందా? అంటే గుర్తు లేదు, కానీ విషయం అంటే ఒక ట్యూన్ ఏంటంటే, విద్యార్థులారా నడవండి, విద్యార్థులారా రండి, విద్యార్థులారా నడవండి, విద్యార్థులారా రారండి, దేశాన్ని ప్రేమించే పాటనే పాడండి, దేశాన్ని ప్రేమించే పాటనే పాడండి, దేశానికే అంకితమై నిలవండి అని అట్లా. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి పాట అనేది అక్కడ భజన రూపంలో స్టార్ట్ అయింది, మీ దగ్గర ఏమైందంటే ఒక ఏమంటారు దాన్ని సామాజిక స్పృహ అది మొదలైంది. కానీ మీ పాటల మీరు ఇందాక వాడినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎలాంటి పాట అయితే రాసిండ్రు అంటే భారతదేశం కోసం మనము బతకాలి పోరాడాలి అని, అట్లా మీ పెద్ద కొడుకు తయారయ్యిండు. ఈ పాటని అందిపుచ్చుకున్నది మీ చిన్న కొడుకు. అంటే ఆ పాట, ఆ ఒక్క పాటల్నే పెద్ద కొడుకు చిన్న కొడుకు డిసైడ్ అయిపోయి రాణే బేసిక్గా. సో నిజంగా తల్లిదండ్రులు చేసే పనులు కానీ వాళ్ళ కర్మలు కానీ పిల్లల మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తే అనడానికి ఇదొక నిజంగా ఎగ్జాంపుల్. కానీ ఒక్కటి మాత్రం నేను విన్న తర్వాత చాలా బాధ అనిపించింది నాకు, చిన్న ఏజ్లో పెళ్ళైన మీకు చిన్న ఏజ్లోనే భార్య చనిపోవడం, తర్వాత కొడుకు, తర్వాత ఇంకో కొడుకు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అసలు ఎట్లా, ఏమైంది అసలు మీ భార్యకి ఫస్ట్? మా భార్యకు ఇదే ఇంట్లో చనిపోయింది మేడం. అంటే ఈ ఇంటికి నేను ఈ ఇల్లు కట్టి 33 సంవత్సరాలు అవుతుంది, 91లో స్టార్ట్ చేసిన. అతి కష్టం మీద అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే, నా భార్య బీడీ కార్మికురాలు, అన్ఎడ్యుకేటెడ్ బీడీ కార్మికురాలు కాబట్టి, ఆమెకు బీడీ కార్మిక లో ఫ్యాక్టరీ నుంచి మాకు హౌస్ లోన్ వచ్చింది 10,000 91లో ఆమె పేరు మీద. ఇక అట్లా ఆమె లోన్ 10,000 నుంచి మేము స్టార్ట్ చేసినాం, ఇల్లు నిర్మాణం చేసుకున్నాం 91 నుంచి 93 దాకా అందరి సహకారంతో. అంటే నాకు తెలిసిన, నేను అప్పటికే పాపులారిటీ అయినా ఈ ఊళ్ళో, ఒక ప్రజా గాయకుడిగా ప్రచారం అయ్యి అట్లా పాపులారిటీ అయినా కానీ నేను ఎవరిని రిక్వెస్ట్ చేసలేను మళ్ళీ. అంటే నా కొరకు ఇప్పుడు చాలామంది కొంచెం పేరు వస్తే అనేక రూపాల్లో డబ్బులు తీసుకొని ఇంకా ఏదైనా, నేను ఇంత మీకు సేవ చేస్తున్నా, మీకు ఇంత సహాయపడుతున్నా, నాకు కూడా సాయం చేయండి అనే భావం కొద్దిమందిలో ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా నేను నన్ను నేనుగా నేను జీవించాలి ఒకటి ఫస్ట్ డిసైడ్. నేను ఎవరిని రిక్వెస్ట్ చేయకూడదు, ప్లస్ బలవంతం కూడా చేసుకోకూడదు, చేయొద్దు ఆస్తి రూపకంగా. అంటే నేను మా నాన్న అమ్మని కూడా అడిగేవాడిని కాదు. అప్పటికి మా నాన్న అంటే 91లోనే మా నాన్న చనిపోయిండు. ఇల్లు ప్రారంభం చేసే క్రమంలో 91లో మా నాన్న చనిపోయిండు, 93లో మా అమ్మ చనిపోయింది, మా నాన్న కూడా హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయిండు. అట్లా ఆయనకు 56-57 ఇయర్స్ ఉండేటాయి అప్పటికి చనిపోయే నాటికి. నాకు అప్పుడు 28-29 ఇయర్స్ నా ఏజ్. సో నాకు
అట్లా ఆ సందర్భంగా మా నాన్న చనిపోయిండు, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ కూడా అనారోగ్యంతో చనిపోయింది. 2 ఇయర్స్లో గ్యాప్లో నా భార్య కూడా అంటే 13-14 ఇయర్స్లో నాకు మ్యారేజ్ అయింది. ఆమె 13 ఇయర్స్ ఏజ్లో, ఆమెకు దాదాపు 35 ఇయర్స్ ఉండొచ్చు చనిపోయే నాటికి. అంటే 23 ఇయర్స్, 23 ఇయర్స్ అంటే నాకు 1978లో మ్యారేజ్ అయింది కదా, 2001లో నా భార్య చనిపోయింది. అంటే 23 ఇయర్స్ నాతో సహజీవనం చేసింది. 23 సంవత్సరాలు మేము కలిసి జీవించినాం, ఇద్దరు పిల్లలకు సంతానం ఇచ్చినాం. పెద్ద కొడుకు క్రాంతి కుమారు, చిన్న కొడుకు సాయిచంద్. ఆమె చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇంటికి 3-ఫేజ్ వైరు సర్వీస్ వైరు ఉండేది. అంటే 3-ఫేజ్ పోల్కు మేము కనెక్షన్ తీసుకున్నాం. అప్పుడు మా ఇల్లు ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ పోల్స్ లేవు, అంటే ఊళ్ళో లైన్స్ లేవు. బావుల లైన్ ఉంది, మా ఇంటి వెనక బావుల లైన్ ఉంటుంది, అంటే వ్యవసాయ భూములకు అందించే లైన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మేము ఇంకా ఇంటికి దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి తీసుకున్నాం 3-ఫేజ్ లైన్. అది పవర్, హై పవర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కూడా అవుతుంది. మాకు తెలియదు ఎలక్ట్రిసిటీ గురించి. అయితే అనుకోకుండా 2000 జూన్లోనో జూలైలో వర్షాకాలం, జూలై ఉన్నింటి కాబట్టి ఆయన ఒక అనుబంధ సంఘంలో, కార్మిక రైతు స్కూలి సంఘంలో పనిచేస్తుండ ఆయన చనిపోయిండు. ఆయన దశదిన కర్మకు నేను నన్ను ఇన్వైట్ చేసిండు. నేను ఆయన మీద ఒక పాట రాసిండి. ఆ పాటని ఇంకా పాట రాస్తే తప్పకుండా ఆ పాట పాడాలి కదా ఆయన రోజు. ఇప్పుడు సాహిత్యందుకు చాలామంది సంస్మరణ సభలో ఆయన పాట పాడితే బాగుంటుంది అనుకుంటే ఎట్లా అనుకుంటారో, ఆ రోజు ఆయన పాట నేను రాశాను కాబట్టి నన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిండ్రు. అది నారాయణపేట జిల్లా, ఉట్కూరు మండలం, బిజ్వార్ విలేజ్. ఇక ఆ రోజుల్లో బస్సు సౌకర్యం తప్ప వేరే ఏమి ఆటోలు ఈటోలు సౌకర్యం లేవు, బైక్ కూడా పెద్దగా లేవు. నాకు అసలు బైక్ నడపనీకి కూడా రాదు, బైక్ లేదు. ఇక నన్ను తీసుకెళ్ళారు, అంటే బస్సుకు పోయినాం. రాత్రి సభ చేసుకున్నా నేను 17 తారీఖు ఉదయం 9 o'clock నా చిన్న కొడుకు సాయి చందు ఇంటర్మీడియట్ 1st ఇయర్లో అడ్మిషన్ అయింది ఆత్మకూరులో జూనియర్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజ్ అయ్యి. ఆయన బట్టలు ఉతికేసి ఆయన స్నానం చేసి ఇంట్లోకి వచ్చింది. ఇట్లే అక్కడ చెట్టు కిందనే మాకు అప్పుడు బాత్రూములు లేవు మేడం, ఒక బండ వేసుకొని బట్టలు ఉతికి స్నానం చేసుకుని బయటనే, ఆరు బయటనే మేము మగవాళ్ళంతా ఆరు బయటనే స్నానాలు చేసుకునేవాళ్ళం. అట్లా ఏం చేసినామంటే నా కొడుకు అట్లా స్నానం చేసి బట్టలు, తన బట్టలు ఉతికి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు బట్టలు వేయడానికి మేము ఇప్పుడు దారం కట్టినాం. అప్పుడు జేవైర్ కట్టింటిమి కట్టుకున్నాం అప్పట్లో ఈ ఇంటికి దానికి చెట్టుకు. ఆమె ఏం చేసిందంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్లా పట్టుకొని రైట్ హ్యాండ్ తోటి బట్ట ఇట్లా వేసింది. పట్టుకున్న ఏ చెయ్యిని వదలలేక అప్పటికి అదే మళ్ళీ అప్పుడు ఫెయిల్యూర్ అయింది. పట్టుకున్న హ్యాండ్ వదలలేదు, గట్టిగా అరిసెట్లకి సాయిచంది ఇట్లా వెళ్ళి ఇంటికి బయటకు పోయి వాళ్ళ అమ్మని పట్టుకున్నాడు నడుము. తెలియదు కదా తనకు, చిన్న వయసు 14-15 ఇయర్స్ పట్టుకున్నాడు, తనను కూడా పట్టుకున్నది కరెంటు. లక్కీలీ ఏమైందంటే ఇట్లే జనాలు కూడి తనని కట్టేసుకొని కొడితే సాయిచంది కింద పడ్డాడు, వాళ్ళ అమ్మ కింద పడలేదు. ఇంకా ఆమె చనిపోయిన తర్వాతనే కింద పడ్డది అనే బండ మీద. సాయిచంద్ మాత్రం బ్రతికి బయటపడ్డాడు. ఇంకా తన రోదన చెప్పలేను. అట్లా జరిగిందని నాకు చెప్పింది, నేను లేను ఆ రోజు కదా. అండ్ నేను అటు ఆ ఊరు నుంచి రావాలంటే దాదాపు 50-60 కిలోమీటర్స్ ఆ ఊరు. అప్పట్లో బస్సుకు తప్ప వేరే మార్గం లేదు. నేను కదా మధ్యాహ్నం 2 o'clock అయింది నేను ఇంటికి వచ్చేటప్పుడు. కానీ ఈ సాయి చంద్ అన్న నిజంగా ఆయన హైదరాబాద్కి మళ్ళీ తర్వాత ఒక 17 ఇయర్స్గా మళ్ళీ ఆయన అటు వచ్చేసింది తల్లి పోయిన తర్వాత. 2003లో హైదరాబాద్కి వచ్చింది. 2003లో హైదరాబాద్కి వచ్చింది. 3లో అంటే అప్పటికి వాళ్ళ అమ్మ చనిపోయి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకి అంటే డిగ్రీ చదువు కొరకు ఇంటర్ అయిపోయింది ఇక్కడ. మీరు ఇక్కడనే ఉన్నారు అప్పుడు? నేను ఇక్కడనే ఉన్నా, నేను ఎక్కడ పోలే. అంటే 2001 నుంచి 2006లో అన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడే నేను మళ్ళీ అమర్జీంతకు వచ్చేసాను రిటర్న్. అయితే ఐటీఐ కాలేజీ లెక్చర్ హాస్టల్ చేసారా లేకపోతే ఆయనంత ఆయనే అటు వెళ్ళిపోయిండా? తను డిగ్రీ కొరకు అంటారా? లేదు, జనరల్గా నేను ఆర్గనైజేషన్ రీత్యా నేను ఆర్గనైజేషన్లో అనోదయ సాంస్కృతిక సమాఖ్యలో నేను స్టేట్ బాడీ మెంబర్ని. అంటే సిపిఎంఎల్ ప్రజాపంత అనుబంధ సంస్థ,
ఓల్డ్ టైమర్గా చేసాను నేను. 10 ఇయర్స్ 12 ఇయర్స్ చేశాను. 89లో ఓల్డ్ టైమర్గా తీసుకున్నాను నేను. అయితే ఈ ఇన్స్ట్రక్టర్గా జాబ్ వదిలేసి ఇక నేను ఓల్డ్ టైమర్గా అరుణోదయ సంస్థకి నేను అంకితం అయిపోయినా. సో 2001 దాకా 89 to 2001 దాదాపు 12 ఇయర్స్. సో నేను అట్లా ప్రజా జీవితంలోనే ఉన్నాక ఇంకా నాకు వ్యక్తిగత జీవితం లేదు. ఇక అంటే వ్యక్తిగత పని చేసుకోవడం అనేది లేదు. వాళ్ళు ఇచ్చే అలవెన్స్ తోటి నేను జీవనం చేసుకున్నాను. ఆ సందర్భంగా నా కొడుకును కూడా ఇట్లా ప్రజా ఉద్యమాల వైపే నడిపించాలనే దృష్టి అయితే అలాంటి టైంలో అన్న సంపాదిస్తలేకుండే కదా. మరి ఆయన చదువుకి కావాల్సినవి కానీ లేకపోతే ఆడు ఉండేటందుకు తినేటందుకు తిరిగేటందుకు కావాల్సిన పైసలు మీరు ఇచ్చేటోళ్ళు కాదా? ఇస్తుంటే మేడం. ఎందుకంటే ఎంత చిన్నగా అంటే నాకు అప్పుడు 200 అలవెన్స్ ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ మన పార్టీలు అన్నోదయ సంస్థ నుంచి. నాకు ఫస్ట్ 200 నుంచి స్టార్ట్ అయినా. చివరిది నా అలవెన్స్ ఏంటంటే ప్రజలు ఇచ్చే అలవెన్స్ 800 లాస్ట్ 2001 వరకు. అందుట్లోనే మేము సర్దుకునేవాళ్ళం. అంటే పిల్లలకు చదువులకు బట్టలకు ఈ పుస్తకాలకు అనేది మీరు అడుగుతున్నారు కదా. నా దృష్టి ఏంటంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 10th కానీ నేను చదువుకున్న నేను డిఓఎల్ కూడా చేశాను. ఇంటర్ డిఓఎల్ ఐటీఐ అప్రెంటిషిప్ అన్నీ కూడా గవర్నమెంట్ విద్యా వ్యవస్థలోనే చదువుకున్నాను. తర్వాత నేను నా దృష్టి ఏంటంటే మేము దళితులం కాబట్టి ఎస్సీ అర్జన క్యాస్ట్ కాబట్టి మాకు ఆదాయ వనరులు తక్కువ ఉంటాయి. సామాజికంగా కూడా మేము వెనకబడతాం. మాకు సామాజికంగా దూరం పెట్టేవాళ్ళు ఇలాంటి సామాజిక అవమానాలు కూడా మస్తు జరిగినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రైవేట్ స్కూల్లో చదివేటంత స్థాయి మాకు లేదు. ఒకటి ఆర్థిక వనరులు లేవు. మాకు వ్యక్తిగతంగా కూడా నా కుటుంబానికి సంబంధించి వ్యవసాయం కూడా నాది 10 గుంటలు మాత్రమే నాకుంది వ్యవసాయ భూమి. కొన్ని నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా కాదు. నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ అవకాశాలు కూడా ఉండే. ఎస్సీ కాబట్టి ఐటీఐ చేసిన డిఓఎల్ చేసిన అన్నీ చేశాను. చదువుకున్న అర్హతను బట్టి నేను నాకు ఉద్యోగానికి అప్లై చేసుకోలేదు. ఒకే ఒక్కసారి చేసుకున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో నాకు ఫిట్టర్గా అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది 1987లోనే ఐటీఐ ఇన్స్ట్రక్టర్గా ఉన్నప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్కు పోయాను. పోయాను 15 డేస్ అక్కడనే ఉన్నాను. ఇంటర్వ్యూస్ అన్నీ చేసుకున్నాను. అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. జాయిన్ అయినా అయిన తర్వాత నాకు అప్పుడు 4000 పే స్కేల్ కూడా నాకు డిసైడ్ అయింది. నాకు ఎందుకో మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ మా ఊరికి మేనే నాకు ఊరికి రావాలని ధ్యాసపుట్టి ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి అమర్చింతకి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి నేను ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేదు. చాలా వచ్చినాయి, పోలేదు. నా కాల్ లెటర్స్ కూడా జనరల్గా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి వచ్చినాయి. అయినా నేను అటెండ్ కాలే, పోవద్దు అనుకున్నాను. ఇంకా ఇంకొకటి ఏంటంటే నాకు ఈ సామాజిక పాటలు పాడాలి, సామాజిక ఉద్యమ గీతాలు ఉండాలి, ప్రజల జీవనం మారాలి. ఎందుకంటే మేము దళిత వర్గాలం కాబట్టి ఈ అవమానాలు కూడా పోగొట్టుకోవాలంటే సామాజిక ఉద్యమాల్లో భాగం అయితేనే తప్ప ఈ పోతవేమో. అంటే దేవాలయాల ప్రవేశం కూడా లేదు మాకు. వెరీ వెరీ క్లెవర్, వెరీ క్లెవర్. 10th క్లాస్ వరకు చాలా మంచి స్టూడెంటు అని పేరుంది. మంచి గాయకుడిగా ఇక్కడనే ఎస్టాబ్లిష్ అయిండు. 6th క్లాస్ నుంచే ఆయన గాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. అదే కొత్తకోట దయాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉండి ఆయన చేతుల మీదుగా తీసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి 6th క్లాస్ నుంచి ఆయన ప్రస్థానంగా 10th ఇంటర్కు అయ్యే వరకు తను సొంతంగా కూడా రాయడానికి కూడా ఒక రచయితగా కూడా కవిగా కూడా మారిపోయిండు ఇంటర్లో. మీకు ఏమన్నా తెలుసా మొట్టమొదట ఏం పాట రాసిండు, ఏమన్నా చెప్పిండా నానా? నాకు చెప్పలేదు. అయితే తను కొంచెం మామూలుగా రాసుకున్నాడట. అది ఏం పాట రాసుకున్నాడో ఏంటో తను ఇంటర్వ్యూలో చెప్పాడు. మీరు రెగ్యులర్గా మాట్లాడుకునేటోళ్ళ ఫోన్లలో కానీ? ఫోన్లు వచ్చిన తర్వాత. ఫోన్లు వచ్చినాక అవును మాట్లాడుకునేవాళ్ళం. కానీ మేము మా జీవితాల గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు.